హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మనం ప్రొడక్షన్ డ్రాయింగ్ గురించి మనం తెలుసుకుందామండి ఆల్రెడీ నేను కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇచ్చాను సో మీరు అవి చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి ప్రొడక్షన్ డ్రాయింగ్ అనే ప్లేలిస్ట్ అన్నది కనిపిస్తుంది సో ఇందులో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే షార్ట్స్ మనం డిస్కస్ చేసుకుందామండి ఎందుకంటే మనకి ఎస్ఐస్లో మనకి నార్మల్ క్వశ్చన్ అనేది ఇచ్చేస్తాడు కదా సో డిసెంబుల్ చేసి గీయాలి క్వశ్చన్ అన్నది మనకి అసెంబ్లీ డ్రాయింగ్ అన్నది ఇస్తాడు సో దానికి సంబంధించి డిసెంబ్లింగ్ చేసి దానికి ప్రోసెస్ షీట్ సర్ఫేస్ రఫ్నెస్లు ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది ఫార్టీ మార్క్స్కి సో ఇందులో మనం బేసిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ లేదు అంటే ట్వంటీ మార్క్స్కి మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ట్వంటీ మార్క్స్ ఈజీగా గెట్ చేయొచ్చు నెక్స్ట్ అలాగే మనం కొంచెం నాలెడ్జ్ అంటే సర్ఫేస్ రఫ్నెస్కి లిమిట్స్కి నెక్స్ట్ ప్రాసెస్ షీట్ ఎలా రాయాలి ఏంటి అన్నది మనం తెలుసుకుంటే ఆ ఫార్టీ మార్క్స్ నుంచి అట్లీస్ట్ అంటే మినిమంలో మినిమం మనం థర్టీ థర్టీ కన్నా ఎక్కువ కూడా మనం స్కోర్ చేయొచ్చు బట్ ఇక్కడ ఈ ప్రొడక్షన్ డ్రాయింగ్లో వచ్చేది ఏంటంటే మనకి షార్ట్స్ షార్ట్స్ ఏ విధంగా అడుగుతాడు ఏంటి అన్నది మనకు ఒక ఐడియా అన్నది అయితే జస్ట్ ఇస్తాడు ఈ ఈ పాయింట్లో ఇలా ఇస్తాడు ఇలా ఇస్తాడని కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అన్నది మనం ఈ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నారో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు ఇంకా నచ్చినట్టయితే అక్కడ మనకి కింద వీడియో కింద డౌన్లోడ్ షేర్ ఆప్షన్స్ ఉంటాయి కదండీ అందులోనే మనకి సూపర్ థ్యాంక్స్ అనేది అవైలబిలిటీలో ఉంది సో సూపర్ థ్యాంక్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఎందుకు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామా ఇంకో మోడల్ పేపర్ అండి సో ఇక్కడ ఏంటంటే చూడండి షో విత్ నీట్ స్కెచ్ ఆఫ్ క్లియర్ అండ్ ఫిట్ అండ్ ఇండికేట్స్ ఏవేవి ఇండికేట్ చేయాలంటున్నాడు జీరో లైన్ బేసిక్ సైజ్ టాలరెన్సెస్ ఆఫ్ ది హోల్ అండ్ టాలరెన్సెస్ ఆఫ్ ఫర్ ది షాఫ్ట్ అండ్ మినిమమ్ క్లియరెన్స్ అనేది మనం చూపించాలి సో ఇది మినిమం క్లియరెన్స్కి మనకి డయాగ్రామ్ సో ఇది ఆల్రెడీ మనకి బేసిక్ సైజు డీవియేషన్స్ టాలరెన్సెస్ లిమిట్స్ అలాగే బేసిక్ సైజు ఇవన్నీ కూడా మనం ఈ డయాగ్రామ్ లోనే నేర్చుకుంటాం కాబట్టి ఈ డయాగ్రామ్నే నే మనం డ్రా చేయాలి డ్రా చేసి వాడు ఏవైతే అడిగాడో సో ఏవైతే అడిగాడో అంటే జీరో లైన్ ఎక్కడుంది బేసిక్ సైజ్ ఉంది ఇది బేసిక్ సైజ్ టాలరెన్సెస్ ఇది జీరో లైన్ సో ఓకేనా నెక్స్ట్ టాలరెన్సెస్ ఫర్ ది షాఫ్ట్ షాఫ్ట్ యొక్క టాలరెన్సెస్ ఓకే షాఫ్ట్ యొక్క టాలరెన్సెస్ అలాగే బేసిక్ సైజ్ యొక్క అంటే హోలీ యొక్క టాలరెన్సెస్ ఓకే మ్యాక్సిమమ్ క్లియరెన్స్ అనేది మనకి ఎక్కడ వచ్చింది అప్పర్ డీవియేషన్ ఎక్కడ లోవర్ డీవియేషన్ ఎక్కడ టాలరెన్స్ ఎక్కడ వచ్చింది అన్నది మనం ఇక్కడ చూపించాలి ఈ డయాగ్రామ్ గీసి చూపించాలి ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇక్కడ రఫ్నెస్ వాల్యూస్ అన్నవి అడగటం జరిగిందండి ఇక్కడ చూసారా సూపర్ ఫినిషింగ్కి ల్యాపింగ్కి హార్నింగ్కి అలాగే సిలిండ్రికల్ గ్రైండింగ్కి సర్ఫేస్ గ్రైండింగ్కి ఓకే సో ఇక్కడ సూపర్ ఫినిషింగ్ అంటే మనకి వాల్యూ ఎలా వస్తుంది జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ ఓకే జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ టూ జీరో పాయింట్ త్రీ టూ అండ్ ల్యాపింగ్ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో వన్ టూ టూ జీరో పాయింట్ వన్ సిక్స్ హార్నింగ్ వచ్చేసరికి జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ టు జీరో పాయింట్ ఫోర్ జీరో సిలిండ్రికల్ గ్రైండింగ్కి జీరో పాయింట్ జీరో సిక్స్ త్రీ టూ ఫైవ్ పాయింట్ జీరో అండ్ సర్ఫేస్ గ్రైండింగ్ జీరో పాయింట్ జీరో సిక్స్ త్రీ టు ఫైవ్ పాయింట్ జీరో సో ఇలా మనం కొన్ని వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి ప్రొడక్షన్ డ్రాయింగ్లో మనకి సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ అనేవి అడగటం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి డ్రా ద కన్వెన్షనల్ ఫాలోయింగ్ సింబల్స్ స్ట్రైట్ నలింగ్ డైమండ్ నల్లింగ్ స్క్వేర్ ఆన్ ది షాఫ్ట్ అండ్ స్క్వేర్ హోల్ ఆన్ సర్క్యులర్ పిచ్ అండ్ బేరింగ్స్ సో ఇది మనకి ఫస్ట్ కన్వెన్షనల్ సింబల్స్లోనే మనం డ్రా చేసి ఉంటాము ప్రొడక్షన్ డ్రాయింగ్లో కానీ మిషన్ డ్రాయింగ్లో కానీ ఇది ఫస్ట్ షీట్ లెక్క అవుతుందనమాట ఎందుకంటే కన్వెన్షనల్ సింబల్స్ అండ్ రిప్రజెంటేషన్స్ అన్నవి మనం చూసుకోవాలి నెక్స్ట్ స్ట్రైట్ లైనింగ్ స్ట్రేట్ కర్ నర్లింగ్ అంటే ఏంటంటే స్టాఫ్ టు జస్ట్ స్ట్రైట్ నర్లింగ్ అనేది కన్వెన్షనల్ సింబల్ అనేది డ్రా చేస్తారు డైమండ్ నర్లింగ్ అంటే మనకి హ్యాచింగ్ అంటే అంటే షేప్ అనేది డైమండ్లో కనిపించాలి ఓకే దాని కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ అండ్ స్క్వేర్ అండ్ షాఫ్ట్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం కదా సో అదే మళ్ళీ ఇక్కడ కూడా అడిగాడు సో ఇలా రిప్రజెంట్ చేస్తారు అండ్ కన్వెన్షనల్ సింబల్ అండ్ హోల్ ఆన్ ది సర్కులర్ పిచ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేవి స్మాల్ స్మాల్ సర్కిల్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మొత్తం అన్ని సర్కిల్స్ డ్రా చేయాలి ఇక్కడికి వచ్చేసరికి రిప్రజెంటేషన్కి వచ్చేసరికి జస్ట్ సెంటర్ లైన్ పెట్టేసి ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తే అది రిప్రజెంటేషన్ అనేది అవుతుంది సో ఇక్కడ బేరింగ్స్కి వచ్చేసరికి బేరింగ్స్ ఇలా రెండు గీస్తారు ఇక్కడ ఈ కన్వెన్షనల్ సింబల్స్ అంటే ఇక్కడ షాఫ్ట్ మీద మనం ఇలా చిన్న బాక్స్ గీసేసి దానికి ఎక్స్ క్రాస్ మార్క్ పెడితే అక్కడ బేరింగ్ ఉన్నట్టు అన్నది రిప్రజెంటేషన్ అనమాట సో ఇలా మీరు థర్డ్ క్వశ్చన్ అన్నది డ్రా చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డ్రా ద కన్వెన్షనల్ సింబల్స్ ఫర్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ టు బిక్ టాలరెన్స్డ్ సో ఫ్లాట్నెస్ సిటీ పారలిజం సిమెంట్రీ రన్ అవుట్ ఈ రన్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి ఫ్లాట్నెస్ అంటే ఏంటో తెలుసు సిలండ్రిసిటీ అంటే ఏంటో తెలుసు సిమెంట్రీ ప్యారలిజం అంటే కూడా తెలుసు బట్ సడన్గా రన్ అవుట్ అనేసరికి మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అన్నది మనకి గుర్తుండదు ఎందుకంటే ఈ సింబల్స్ అన్నీ కూడా మనం ఎక్కడో దగ్గర మనం ప్రాక్టీస్ చేసే ఉంటాం సో దాన్ని బట్టి మనకి ఈ ఫ్లాట్నెస్ అన్న సిలండ్రిసిటీ అన్న ప్యారలిజం అన్న సిమెంట్రీ అన్న మనకి తెలుస్తుంది బట్ రన్ అవుట్కి ఏంటంటే మనకి ఇలా జస్ట్ ఒక యాని పైకి ఓకే పైకిలో రిప్రజెంట్ చేయాలి రన్అట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రన్అట్లో ఓకేనండి సో ఫ్లాట్నెస్ సిలెండ్రిసిటీ ప్యారలిజం సిమెంటరీ రన్అట్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి నెక్స్ట్ మోడల్ పేపర్ చూద్దాం సో నెక్స్ట్ మోడల్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ప్రాబ్లమ్ అయితే ఇచ్చాడు క్యాల్యులేట్ ద వాల్యూస్ ఆఫ్ మాక్సిమమ్ క్లియరెన్స్ హోల్ టాలరెన్స్ అండ్ షాఫ్ట్ టాలరెన్స్ ఫర్ ద ఫాలోయింగ్ డైమెన్షన్స్ ఆఫ్ అసెంబ్ల్డ్ పార్ట్స్ హోల్కి జస్ట్ వాల్యూస్ ఇచ్చాడు షాఫ్ట్ కి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ వాల్యూస్ అనేది ఇచ్చేసాడు సో మనకి హెచ్ సెవెన్ జీ సిక్స్ ల్యాండ్ రిప్రజెంటేషన్స్ కాకుండా మనకి ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ అనేది ఇవ్వటం జరిగింది ఫర్ మ్యాక్సిమమ్ క్లియరెన్స్ మాక్సిమం సైజ్ ఆఫ్ హోల్ మినిమమ్ సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ అండ్ హోల్ టాలరెన్సెస్ ఇక్కడ చూడండి సో మ్యాక్సిమమ్ సైజు అండ్ మినిమం సైజు సో మనకి హోల్ టాలరెన్సెస్ అనేది వచ్చింది సో షార్ఫ్ టాలరెన్సెస్ కావాలంటే మ్యాక్సిమమ్ షార్ట్ టాలరెన్స్ మైనస్ మినిమమ్ షాఫ్ట్ ఓకే వాల్యూ సో అదొక్కటే అడిగాడు సో మ్యా క్లియరెన్స్ అన్నది ఎలా వస్తుంది అంటే మ్యాక్సిమమ్ క్లియరెన్స్ గురించే మనకి అడిగాడు సో ఓకేనా సో ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది వాడు ఏదైతే అడిగాడో అది చేస్తేనే మనకి సరిపోతుందండి ఇదేంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు మనం ఇంకా ఫార్ములాస్ అనేవి రాసుకోవచ్చు ఇక్కడ జీరో ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎలా వచ్చింది సో ఇది హోలీ యొక్క మినిమమ్ వాల్యూ ఇది హోలీ యొక్క మ్యాక్సిమమ్ వాల్యూ అనేది అవుతుంది సో హోల్డ్ యొక్క మ్యాక్సిమమ్ వాల్యూ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో సో ఓకేనండి సో ఇలా ప్రాబ్లం అనేది చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా మనకి రఫ్నెస్ వాల్యూస్ అనేది ఇవ్వటం జరిగింది అంటే అడగడం జరిగింది రీమింగ్ బోరింగ్ టర్నింగ్ అండ్ మిల్లింగ్ డ్రిల్లింగ్ అండ్ షేపింగ్ అండ్ ప్లానింగ్ సో రీమింగ్కి మనకి వాల్యూ జీరో పాయింట్ ఫోర్ టు త్రీ పాయింట్ టూ బోరింగ్కి జీరో పాయింట్ ఫోర్ టు సిక్స్ పాయింట్ త్రీ అండ్ టర్నింగ్ మిల్లింగ్కి జీరో పాయింట్ త్రీ టూ టూ ట్వంటీ ఫైవ్ డ్రిల్లింగ్కి వన్ పాయింట్ సిక్స్ టూ ట్వంటీ అండ్ షేపింగ్ ప్లేనింగ్కి వన్ పాయింట్ సిక్స్ టు ట్వంటీ ఫైవ్ ఇలా మనకి సెకండ్ క్వశ్చన్ అనమాట ఏ వచ్చేసరికి సో ఇక్కడ మనకి సింబల్స్ అనేవి ఇచ్చాడు ఈ సింబల్స్కి రిప్రజెంటేషన్ ఏంటి అసలు ఇలా ఎందుకు ఇచ్చాడు ఈ సింబల్కి ఏంటి రిప్రజెంటేషన్ ఈ సింబల్ అలా దీనికి ఏంటి రిప్రజెంటేషన్ ఇలా మనకి అడిగాడు అనమాట సో దీనికి ఏంటంటే రిమూవల్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఈ సింబల్కి మీనింగ్ నెక్స్ట్ మనకిది సర్వీస్ రఫ్నెస్ వాల్యూ రాస్తారు కదా రిమూవల్ ఆఫ్ మెటీరియల్ బై మిషనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఈ సింబల్కి అర్థం ఏంటంటే రిమూవల్ ఆఫ్ ది మెటీరియల్ బై మిషనింగ్ ఈజ్ రిక్వైర్డ్ సో త్రీ ట్రయాంగిల్స్ లా వచ్చింది కదా సో సర్ఫేస్ రఫ్నెస్ షుడ్ బి జీరో పాయింట్ ఎయిట్ టు జీరో పాయింట్ వన్ మైక్రాన్స్ నెక్స్ట్ అండ్ ట్వెల్వ్ అంటే రఫ్నెస్ గ్రేడ్ నెంబర్ ఇట్ ఈస్ ఇండికేట్స్ ద సర్ఫేస్ రఫ్నెస్ క్యాన్ బి ఫిఫ్టీ మైక్రాన్స్ ఓకేనా అండ్ ట్వెల్వ్ సో ఈ సింబల్కి మీనింగ్ ఏంటంటే దీనికి అర్థం ప్యారల్ టు ది ప్లేన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ది వ్యూ ఇన్ విచ్ ద ఇన్ ఇన్విచ్ ద సింబల్ ఈజ్ యూజ్డ్ సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ఇలాంటి సింబల్స్ అడిగినప్పుడు అడిగినప్పుడు మనం కరెక్ట్గా రాయడం అనేది తెలుసుకోవాలి ఓకేనండి ఇక్కడ ఈ మోడల్ చూడండి డ్రా ద కన్వెన్షన్ ఫర్ ద గివెన్ టైటిల్స్ మెటల్స్ గ్లాసు లిక్విడ్స్ వుడ్డు కాంక్రీట్ ఇది చాలా సింపుల్ కదా ఇది మిషన్ డ్రాయింగ్లో కూడా నేర్చుకున్నాము అలాగే ప్రొడక్షన్ డ్రాయింగ్లో కూడా ఫస్ట్ షీట్ అనేది ఇదే సో ఇక్కడ డ్రాయింగ్ అన్నది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలగాలి అండి నెంబర్ ఆఫ్ షీట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తేనే మనకి స్కోరింగ్ అనేది బాగా వస్తుంది ఓకే మెటల్స్ అండ్ గ్లాస్ లిక్విడ్ వుడ్ కాంక్రీట్ ఈ సింపుల్ ఓకే రిప్రజెంటేషన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి చూడండి రైట్ డౌన్ ద స్పెసిఫికేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ స్టాండర్డ్ మెకానికల్ కాంపోనెంట్స్ ఇక్కడ ఎక్సాగనల్ బోల్ట్ రివిట్ ఆయిల్ సీల్ అండ్ టాపర్కి సిలిండ్రికల్ పిన్స్ ఓకే ఇక్కడ ఎక్సాగనల్ బోల్ట్ అనేసరికి మనకి ఎం సిక్స్టీన్ సెవెంటీ ఓకే థర్టీన్ సిక్స్టీ త్రీ అండ్ రివిట్ వచ్చేసరికి రౌండెడ్ హెడ్ రివిటెడ్ ఇక్కడ సిక్స్ ఇంటూ థర్టీ ఐఎస్ టూ వన్ డబల్ ఫైవ్ సో ఆయిల్ సీల్ ఏ ట్వంటీ థర్టీ సిక్స్ టాపర్కి ట్వెల్వ్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీ అండ్ సిలిండ్రికల్ పిన్స్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీ సో ఏది అడిగినా మనం ఇలా రాసేటట్టు ఉండాలి దీనికి ఇలా మనకి ఫైవ్ మార్క్స్ ఫైవ్ అడుగుతాడు ఫైవ్ మార్క్స్ అనేవి ఇచ్చేస్తాడు సింపుల్గా ఒక్కొక్క ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మార్క్ ఇక్కడ కూడా మళ్ళీ సింబల్స్ అడిగాడండి కన్వెన్షన్స్ అబ్రవేషన్స్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి దీనికి ఏంటి దీనికి మీనింగ్ ఏంటి దీనికి మీనింగ్ ఏంటి దీనికి మీనింగ్ ఏంటి సో సింబల్ ఇది సో దీనికి ఏంటి అంటే మీనింగ్ కోనికల్ ట్యాప్ డిస్క్రిప్షన్లో ఓకే నెక్స్ట్ దీనికి ఏంటంటే సింగిల్ బెబుల్ బట్ జాయింట్ అండ్ బోర్డ్ రూట్ ఫేస్ అండ్ ఇదేంటంటే సీమ్ నెక్స్ట్ కాన్కే ఫిల్లెట్ వెల్డ్ అండ్ ఫిల్లెట్ వెల్ టు బి మేడ్ ఆల్ రౌండ్ సో నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఏ క్యాడ్ వర్క్ స్టేషన్ సో ఇలా ఒక్కొక్కసారి అడుగుతాడండి సో కంప్యూటర్ టెర్మినల్ కీబోర్డ్స్ క్యాథోడ్రే ట్యూబు ఫ్లోటర్స్ ప్రింటర్స్ డిఫరెంట్ కాంపొనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రింటర్స్ ఆ కాంపొనెంట్స్ గురించి మీరు రాయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ పేపర్ అండి ఇది వాట్ ఈస్ ద ఫిట్ వాట్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ఫిట్స్ గివ్ ద టూ అప్లికేషన్స్ ఆఫ్ ఈచ్ ఈచ్ టైప్ ఆఫ్ ఫిట్ సో ఎనీ టైప్స్ ఆఫ్ ఫిట్స్ అనేవి ఉన్నాయి సో వాట్ ఈస్ ద ఫిట్ అంటే టూ మీటింగ్ పార్ట్స్ అంటే ద రిలేషన్ బిట్వీన్ ద టూ మీటింగ్ పార్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఫిట్ సో ఇంత సింపుల్గా కాకుండా కొంచెం ఎలాబ్రేట్ చేసి రాయండి ఓకే సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫిట్ అంటే క్లియరెన్స్ ఇంటర్ఫిరెన్స్ ట్రాన్సిషన్ అప్లికేషన్ ఏంటంటే క్లియరెన్స్ ఫిట్కి బేరింగ్ కవర్స్ సీలింగ్ రింగ్స్ ఇంటర్ఫీరెన్స్కి వాల్ సీట్స్ అండ్ కప్లింగ్ ఆన్ షాఫ్ట్స్ ట్రాన్సిక్షన్కి వచ్చేసరికి గేర్ అండ్ వామ్ వీల్స్ బేరింగ్ బుషెస్ సో ఇలా మీరు రాస్తారు ఓకే నెక్స్ట్ గివ్ ద నేమ్స్ ఆఫ్ ద టోయ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సో ఇక్కడ మనకి ఇచ్చిన దానికి మీరు రిప్రజెంటేషన్ అనేది చేయాలి ఇది మనకి సర్ఫేస్ రఫ్నెస్ అనేది రిప్రజెంట్ చేసేటప్పుడు మన ఫ్యాకల్టీ మనకి నేర్పిస్తూనే ఉంటారు ఓకే సో ఏ అంటే మనకి రఫ్నెస్ సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూ అన్నది అక్కడ రాయాలి బి అంటే సర్ఫేస్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఏ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అన్నది తెలుస్తుంది ఓకే నెక్స్ట్ సి అంటే శాంప్లింగ్ లెంత్ ఎంతవరకు చేయాలి ఆ ట్రీట్మెంట్ అన్నది సో నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ లే డి అంటే డైరెక్షన్ మనం ఇందాక ప్రీవియస్ చూసాం కదా పేపర్స్లో సిలెండ్రిసిటీయా లేకపోతే ప్యారలిజమా లేకపోతే ఇంకా సర్క్వైమ్ ఫ్రెండ్స్ ఏవో సమ్ సింబల్స్ అనేవి ఉంటాయి అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అన్నది సో నెక్స్ట్ ఈ మిషనింగ్ అలవెన్సెస్ అంటే ఆ మిషనింగ్ ప్రాసెస్ మనం చేయాలనుకున్నప్పుడు వాటి యొక్క అలవెన్సెస్ ఇంకా మనకి ఎఫ్ ఏదైనా ఉంటే అదర్ రఫ్నెస్ వాల్యూస్ ఇన్ని బ్రాకెట్స్లో మనం రాస్తామన్నమాట అందుకే ఇక్కడ సి అన్నది సి పక్కన మనకి బ్రాకెట్స్ ఓపెన్ చేసి అఫ్ అనేది పెట్టడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ సింబల్స్ చూసారా మళ్ళీ మనకి కన్వెన్షన్ అబ్జర్వే ఎబ్రివేషన్స్ అన్నవి అడిగాడు సో ఈ సింబల్ ఇలా వస్తే కాన్ కాన్వెక్స్ డబల్ వీ ట్వెల్వ్ జాయింట్ అండ్ సిమెంట్రీ సో స్పాట్ వెల్డింగ్ అండ్ రన్అట్ ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ టెన్ సిఎస్కే సో సిఎస్కే అంటే ఏమని చెప్పానండి కౌంటర్ షింక్ సో డ్రిల్ త్రూ హోల్డ్ అయర్ టెన్ ఎంఎం కౌంటర్ షింక్ టు గెట్ ద ఫిఫ్టీన్ ఎంఎం ఆన్ టాప్ సో నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ ద ప్రొడక్షన్ డ్రాయింగ్ అండ్ అసెంబ్లీ డ్రాయింగ్ ప్రొడక్షన్ డ్రాయింగ్ అంటే ఏంటి అసెంబ్లీ డ్రాయింగ్ అంటే ఏంటి అన్నది మీరు రాయాలి ఓకేనండి సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను లైవ్ అయితే చేశాను కదా లైవ్లో అయితే జస్ట్ షార్ట్స్ ఎలా వస్తాయి ఏంటక్క ఐడియా అన్నది చెప్పు అన్నారు కాబట్టి నేను జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను నా దగ్గర ఉన్న మెటీరియల్ని ఓకేనా సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో అనేది చూసిన తర్వాత ఇంకా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ అన్న బటన్ కింద ఉంటుంది లైక్ షేర్ ఈ ఆప్షన్స్ దగ్గరే మనకి హార్ట్ సింబల్లో సూపర్ థ్యాంక్స్ అనే ఎస్ డాలర్ సింబల్ అయితే ఉంటుంది దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్